గురుగారు చెల్లగా మెట్లు అన్నది మనకి పైకి ఎక్కాలంటే మెట్లు కంపల్సరీగా కావాలి, కానీ మెట్లు ఎటువైపు పడితే అటువైపు కట్టకూడదు. ఆ మెట్లు పోట్ల వల్ల కూడా ఇంటికి అనర్థం జరుగుతుంది అని విన్నాం. అసలు మెట్లు ఎటువైపు ఉండాలంటే, ఒక డూప్లెక్స్ ఇల్లు తీసుకున్నాం అనుకోండి, మెట్లు ఇంటి లోపల వస్తాయి, అసలు ఎటుపక్క ఉంటే మంచిది? ఇప్పుడు మనకి నార్త్ ఫేస్లో ఉన్న ఇల్లుని తీసుకుందాం ఎగ్జాంపుల్. నార్త్ ఫేస్లో ఉన్న ఒక ఇండిపెండెంట్ హౌస్, అది డూప్లెక్స్ అనుకోవచ్చు, డూప్లెక్స్ కాకుండా మామూలుది అనుకుందాం. జనరల్గా ఉండే ఇల్లు ఒక నాలుగు అంతస్తులు కట్టారు, అది గేట్ అనేది మనకి నార్త్ వైపు ఉంటుంది. నార్త్ వైపు ఉన్నప్పుడు, గేట్ వైపు నార్త్ వైపు ఉన్నప్పుడు, నార్త్ ఈశాన్యంలోంచి లోపలికి వచ్చిన తర్వాత వాళ్ళు ఎటు మెట్లు ఎక్కాలంటే వాళ్ళకి రైట్ సైడ్ మెట్లు ఉంటాయి, అంటే వాయువ్య స్థానంలో మెట్లు ఉంటాయి. ఈ వాయువ్య స్థానంలో వాళ్ళు ఎక్కేటప్పుడు ఏం చేస్తారంటే, పైకి ఇలా ఎక్కేటప్పుడు, పైకి ఎక్కేటప్పుడు మన ముఖం అనేది పశ్చిమ ముఖంలో ఉంటుంది. పశ్చిమ ముఖం నుంచి ఇలా తిరిగిన తర్వాత నార్త్ వైపు చూస్తారు. మళ్ళీ నార్త్ వైపు చూసి మళ్ళీ రిటర్న్ ఇక్కడ అవుతాడు, యూ ఆకారంలో ఉంటుంది. అంటే ఇలా వెళ్ళి అలా వెళ్తారు. ఇలా పశ్చిమ వైపు వెళ్ళిపోయిన తర్వాత ఇలా వెళ్ళి, అంటే నార్త్ ఫేస్లో చూసి వెంబటే ఈస్ట్కి వచ్చేస్తారు. అంటే ఇక్కడ ఏదైనా సరే ఉత్తరం ముఖద్వారం ఉన్న ఇల్లు కానీ, ఉత్తరం గేటు ఉన్న ఇల్లు కానీ, ఖచ్చితంగా మెట్లు వాళ్ళకి ఏమిటి అనంటే, పశ్చిమం వైపు అంటే పశ్చిమ ముఖంలో ఎక్కి మళ్ళీ టర్న్ తిరిగి నార్త్ వైపు చూసి చివరికి అల్టిమేట్ తూర్పు వైపు వస్తారు. అంటే పైకి ఎక్కటం అనేది శుభస్థానం ఉండాలని అర్థం. అంటే పైకి ఎక్కటం అనేది చాలా ఇంపార్టెంట్. పైకి ఎక్కగానే ఏమవుతుంది, సూర్యభగవానుడు మనకి ఎదురు కనపడతాడు. అంటే తూర్పు ముఖంలో పైకి ఎక్కేస్తుంది, ఇంకా అయిపోతుంది నాకు కంప్లీట్. ఇది ఉత్తరం ఫేస్ గల వాళ్ళు మాత్రమే